హలో ఫ్రెండ్స్ నమస్తే. ఆయన కలం కదిలితే కోట్లు కురుస్తాయి. ఎన్నో హిట్ సినిమాలకి ఆయన రైటరు, ప్రముఖ రచయితే కాదు దర్శకుడు కూడా. రాజమౌళి సృష్టించిన ఎన్నో అద్భుతాలకు నాందీభూతం ఆయన కలమే. ఇవాళ ఇటు తెలుగు సినిమానే కాదు, అటు తమిళ పరిశ్రమ, కన్నడ, హిందీ, ఇంటర్నేషనల్ సినిమాయే ఔరా అని భారత్ వైపు చూసే బాహుబలి ది బిగినింగ్ కథ కూడా ఆయన. అలాగే ఇప్పుడు బాహుబలి రెండవ పార్ట్ రాస్తున్నారు. అలాగే త్వరలో ఆయన దర్శకత్వం చేయబోయే సినిమా పనులు కూడా నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికీ మీకు అర్థమైంటుంది ఆయన ఎవరో కాదు, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇవాళ మన ఎన్టీవీతో ఎన్నో అనుభూతులు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. విజయేంద్ర ప్రసాద్ గారు నమస్కారం అండి. సో బాహుబలి సృష్టిస్తూ ఉన్న సునామీని మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంత హైప్కి వెళ్తుంది సినిమా అని మీరు పెన్ చేసేటప్పుడు అనుకున్నారు ప్రసాద్ గారు? లేదండి, అనుకోనా. మిగతా సినిమాలకి ఎలా అయితే రాస్తూ వెళతారో దీనికి కూడా అదే పంధాలో వెళ్ళారా? సక్సెస్ అవుతుందని తెలుసు, పెద్ద సక్సెస్ అవుతుందని తెలుసు, ఎంత అవుతుందని ఊహించలేదు. ఏమనిపిస్తుంది ఇవాళ ఈ సునామీలాగా బాహుబలి వెళ్తోంది? కోట్లు, సరే కలెక్షన్లు ఏ స్థాయిలో ఉన్నాయో మనకు తెలుసు. భారత సినిమా చరిత్రలో బాహుబలి అనేది ఇప్పటివరకు ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సినిమా అని అందరూ చెప్తూ ఉంటే, ఆ మాట వింటూ ఉంటే మీకు రైటర్గా ఏమనిపిస్తుంది? దీని మీద రెండు రకాల రియాక్షన్స్ అండి. మొట్టమొదటిది రీజన్ సినిమా హద్దులు చెరిపేసి హీరో సెంట్రిక్ సినిమా తాలూకు డెఫినేషన్ చెరిపేసి, మంచి కథ ఉంటే ఏ ప్రాంతంలో వాళ్ళన్నా ఏ భాష వాళ్ళన్నా మంచి సినిమాని ఆదరిస్తారు అన్న సత్యం ఒక్కొక్కసారి రుజువు చేసేది. వెనకటి రోజుల్లో వాసన్ గారు, ఏవి మేయప్పన్ గారు, నాగిరెడ్డి చక్రపాణి గారు కథను నమ్ముకుని తీశారండి. సినిమాలు పెద్ద పెద్ద హిట్లు అయినాయి. ఆ తర్వాత కాలంలో ఎవరు అట్లాంటి సాహసాలు చేయలేదు. బట్ ఈవేళ హాలీవుడ్లో ట్రెండ్ నడుస్తూ ఉంది. పెద్ద పెద్ద సినిమాలు, అవతార్, అవెంజర్స్, ఇంకోటి అందులో ఏ హీరోల పేరు మనకు తెలియదండి, ఆర్టిస్టుల పేరు తెలియదు, ఆ డైరెక్టర్ పేరు, ఆ టైటిల్ పేరు. దానికి అట్రాక్ట్ అయ్యి జనం కనకవర్షం కురిపిస్తున్నారు. అలాంటి ట్రెండ్ మళ్ళీ మన తెలుగులో స్టార్ట్ అయింది. చాలా చాలా ఆనందంగా ఉందండి. ఇట్లాంటి మంచి మంచి సినిమాలు ఎంతోమంది తీయాలని మనసున్నా, తీసే సత్తా ఉన్నా, తీసే కథలు ఉన్నా, దర్శకులు ఉన్నా, ఏమో తీస్తే ఏమవుతుందో అన్న భయం ఒకటి ఉంటుంది కదండి. ఆ భయం పటాపంచులై తీద్దామని ఒక ధైర్యం, సంకల్పం దాటాన్ని రాజమార్గం వేసిందండి. అది ఆనందంగా ఉంది. భయం ఏంటంటే దీని తర్వాత పార్ట్, దీన్ని మించిన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి జనానికి. ఖచ్చితంగా అది ఎలా రీచ్ అవ్వాలరా అన్న భయం పక్కంటా ఉందండి. ఖచ్చితంగా బిగినింగ్ ఎలా ఉంటే కన్క్లూజన్ ఎలా ఉంటుంది. కన్క్లూజన్ 2016 అని చెప్పి వదిలిపెట్టారు. సో ఆల్రెడీ ఎంతవరకు వచ్చింది అనుకోవచ్చు దానికి సంబంధించిన? ఆల్ షూటింగ్ పార్ట్ ఒక 30-40% అయ్యిందండి, మిగతా చేయాలి. బట్ ఇది సక్సెస్ అయింది కాబట్టి ఇంకొకసారి దాన్ని రివైజ్ చేసి ఇంకా ఏమేమి చేయొచ్చు, ఏమేమి యాడ్ చేయొచ్చు అన్నది ఎక్సర్సైజ్ ఒకటి జరుగుతుందండి. ఇంకా పూర్తిగా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మొదట ఒక ప్రశ్న అడగాలి. ఇటు మన తెలుగు చిత్ర పరిశ్రమలో కానీ, లేకపోతే దేశం అంతా బాహుబలి చూస్తున్న వాళ్ళు కానీ, ఇటు సోషల్ నెట్వర్క్ సైట్స్లో కానీ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, అది నాకు కూడా ప్రశ్న. దానికి సమాధానం చెప్పగలుగుతారా? చంపాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? పొడిచాడండి. పొడిచాడు. ఓ, పడవటం మీరు చూశారు. అవును, సింహాద్రిలో కూడా పొడిచింది కదా అమ్మాయి. చచ్చిపోయాడా ఎన్టీఆర్? ఓకే, బతుకున్నాడనే చెప్పడం లేదంటే చచ్చిపోయాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు అంటున్నాను, అంతే. సో అందరూ చచ్చిపోయాడు లేదా చంపాడు, ఎందుకు చంపాడు అనుకునేది నిజం కాదు, కరెక్ట్ కాదని అని అది నేను చెప్పడం లేదండి. ఇట్ కెన్ బి ఎనీథింగ్. కానీ కథ ప్రకారం అయితే అమరేంద్ర బాహుబలి చనిపోయాడు కదా. చనిపోయినది ఎందుకు అనుకుంటున్నారు? ఒక ప్రేక్షకుడు నాకు మంచి చెప్పాడు, మీ సెకండ్ నేను కథ చెప్తాను వినండి అన్నాడు. ఏం చెప్పన్నాను? ఇంటర్వ్యూలో మీ సీన్ ఏంటని అడిగాడు. నన్ను ప్రశ్న వేశాడు. బల్లాలదేవుడి విగ్రహం, బంగారు విగ్రహం లేపారు కదా, దాని మించి వెనకాల ఎవరు నిలబడింది? అమరేంద్ర బాహుబలి నిలబడ్డాడు. ఎక్కడున్నాడు? కింద పిరమిడ్లో తపస్సు చేసుకుంటున్నాడు అల్లూరి సీతారామరాజులాగా. లేకపోతే ఎందుకు అంత వస్తాడు? గొప్పగా ఆలోచించాడు ప్రేక్షకుడు. ఏమో అలాంటిది ఏదన్నా కూడా ఉండొచ్చు. సో కథకుడిని మించి ప్రేక్షకులు ఆలోచింపచేసే స్థాయిలో విజయేంద్ర ప్రసాద్ కథ ఉంది. సో అయితే ఒక కొత్త ట్విస్ట్ ఇప్పుడు ఇవాళ ఎన్టీవీ ద్వారా ప్రేక్షకులకు తెలియబోతోంది. సో ఇక్కడి నుంచి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో మారుతుందన్నమాట. కట్టప్ప ఎందుకు చంపాడు కాదు, కట్టప్ప ఎందుకు పొడిచాడు అని చెప్పి. రైట్, ఎట్లా వచ్చింది ప్రసాద్ గారు ఈ ఆలోచన? ధనించిన స్ఫూర్త లేకపోతే మీ మదిలోంచి పుట్టిందేనా? కథ చేసినప్పుడు రాజమౌళి ఏమడిగాడంటే, ఒక హీరోతో పాటు అన్ని క్యారెక్టర్లు కూడా చాలా బలంగా ఉండాలి. ఆ పాత్రకు ఒక ప్రారంభం ఉండాలి, ఎత్తుగడ ఉండాలి, నడక ఉండాలి, ముగింపు ఉండాలి. దాంతోపాటు గ్రే క్యారెక్టర్స్ కూడా కావాలన్నాడు. అంటే మంచి వాళ్ళు కూడా ఒకసారి పరిస్థితి ప్రభావంలో చెడగా చేస్తారు. ధర్మరాజు ఉన్నాడు, ఒక విపత్కర పరిస్థితుల్లో అబద్ధం ఆడాడు. సద్దామ అధ కుంజరహ అని చెప్పాను. రామాయణ దృష్టాంతాలు ఉన్నాయి. రాముడు అంతర్వాడు చెట్టు చాటు నుంచి వాళ్ళని చంపాడు. సాటాన్ గ్రే క్యారెక్టర్ ఎప్పుడైతే కావాలన్నాడో మీరు ఏదైతే ఫస్ట్ పార్ట్లో ఆఖరి చూసారో ఆ సీన్ చెప్పాను నేను. ఆ సీన్ కథకు సంబంధం అప్పటికేం కథ లేదు. కరెక్ట్. ఇలాంటి ముసలి వారియరు వీరుడు బాహుబలి గురించి మరిన్ని చెబుతూ ఆయన ఎక్కడున్నాడో చచ్చిపోయాడు నేనే చంపాను అన్నాడు. కథ నచ్చిందండి. అది ఈ కథకి బాహుబలి కథకి మూలం ఆ సీన్ అండి. ఆ సీన్లోంచి మొత్తం ఇప్పటికీ రైట్. ఒక ప్రేక్షకుడికి ఏం జరుగుతోంది రెండో పార్ట్లో అనే దానికి సంబంధించి చాలా ఉత్కంఠ ఆసక్తి క్రియేట్ చేస్తూ సినిమా అక్కడ ఆగుతుంది. కానీ అబ్రప్ట్గా కట్ చేశారు పార్ట్ వన్ అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు అదే కథ కావాలండి. లేకపోతే మామూలు ముందే అనుకున్నామంటే పట్టాభిషేకం జరిగింది, ఆవిడ డిక్లేర్ చేసింది ఎవరు బాహుబలి రాజు అవుతాడు ఇదనమాట, నా మాట శాసనం అని చెప్పి అందరూ బాహుబలి బాహుబలి అని చెప్పని అరిచారు. అరిస్తే సినిమా అయిపోయిన ఫీలింగ్ ఉంటుందండి. సహజంగా ఉండేది. ముందు అలాగే అనుకున్నాం. ఆఖరి స్టేజ్లో కేరవాణి రష్ చూస్తూ చూస్తూ ఈ సీన్ మధ్యలో పెట్టామండి. ఎవరు కట్టపడి పొడి చేయని చెప్పే సీన్. ఓకే ఓకే అక్కడెందుకు పెడతారో లాస్ట్లో పెట్టండి అన్నాడండి. చాలా మంచి ఇంపాక్ట్ వచ్చిందండి. జనాన్ని ఎప్పుడైతే తిట్టుకుంటున్నారో ఇష్టంలో అయితే తిట్టుకోరండి. ఆ తిట్టుకుని తిట్లే చిరాకులే పార్ట్ టూకి వాళ్ళు పరిగెత్తుకుంటూ తీసుకొస్తారు. ముఖ్యంగా సినిమా మీద విపరీతమైన మమకారం పెంచేసుకున్నారు ప్రేక్షకులు. సో వాళ్ళకి కావాల్సింది పోయేసరికి నాకు దొరికిన బెస్ట్ కాంప్లిమెంట్ చెప్తానండి. ఈ పుష్కరాల స్నానానికి వెళ్ళాను. తెల్లవారుజామున స్నానం చేసి ఒడ్డు మీదకి వస్తున్నాను. అక్కడక్కడ మన గోదావరి జిల్లా వాళ్ళు 10 మంది కూర్చున్నారు. చేసిన స్నానం గురించి మాట్లాడుకోవట్లేదు, చేయబోయే పూజ గురించి కానీ తిండి టిఫిన్ గురించి మాట్లాడుకోవట్లేదు, బాహుబలి ఎండింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఏంటి అలా వదిలేసాడంటే ఏడో బటాగాలు అసలు ఏమనుకుంటున్నాడు, అసలు ఉద్దేశం ఏంటి అలా చెప్పు తీసు అని చెప్పి ఇంకా అన్పార్లమెంటరీ అలా తిట్టుకుంటా ఉంటే కోపం రావాలి. కోపం రాలేదు, నవ్వు వచ్చింది, ఆనందం వచ్చింది. ఇంతగా ప్రభావం చేసింది సినిమా.